सारे साल लोग खड़े, कोई दिक्कत नहीं, दिख रहे हैं लोग। हिंदू बोलेंगे आपके कहाँ पवित्र होंगे? हाँ, आप तो हिंदू हो, आप तो हिंदू, आपको कहाँ पवित्र होंगे? हम प्रभु को मानते हैं। हाँ, ప్రైజ్ లార్డ్ జైకర్ ఎవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను మీకు ఛత్తీస్గఢ్లో జరిగిన ఒక సంఘటన చెప్పాను. ఇది గత ఆదివారంలోనే జరిగిన ఒక భయంకరమైన సంఘటన. అయితే ఒక కుటుంబము తన ఇంట్లో ఆరాధన చేస్తున్న సమయంలో ఈ బజరంగ్ దళకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ ప్రార్థన అంతా ఆపేసి అక్కడ మొత్తం గలిబీలు రేపేసి వాళ్ళందరూ అక్కడ బాగా అల్లరి చేశారు. అయితే తర్వాత ఏం జరిగిందో అనేది నేను మీకు నెక్స్ట్ పార్ట్లో చెప్తానని చెప్పాను. సో ఒకసారి ఈ వీడియో చూడండి, వీళ్ళు చేసే ఒక నీచమైన పని ఏంటో నేను మీకు చూపెడతాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హిందూ బోల్ రే కవి కుచ్ బోల్ రే ఆప్ లోగ్ కే ధర్మ హి హై క్యా హై వో తో హోతే కబ్ సే బాత్ చూశారు కదా ఫ్రెండ్స్. వాళ్ళు చదువుతున్న బైబిల్ని అంతా తీసుకొని వచ్చి ఏ విధంగా ఆ బైబిల్ని కింద పడేశారో మీరు చూస్తున్నారు. మరి ఆ తర్వాత ఏమంటారంటే, ఇది మీ పుస్తకం కాదు కదా, మీరు హిందువులు కదా, మీరు ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు అని వాళ్ళకే కౌంటర్లు వేస్తున్నారు. సిగ్గు శరం వీళ్ళకి ఏమైనా ఉంటే, ఒకవేళ వీళ్ళు నిజంగా మనిషికే పుట్టారంటే ఒక ధర్మానికి ఒక మతానికి వాళ్ళు మర్యాద ఇస్తారు. అంటారా, చివరికి వీళ్ళ మతం పిచ్చి మైండ్లో ఎంత ఎదిగిపోయిందంటే రోజురోజుకి క్రైస్తవులకు మాత్రం హీనంగా చాలా దారుణంగా వాళ్ళు టార్చర్ చేస్తున్నారండి, చాలా దారుణంగా టార్చర్ చేస్తున్నారండి. మీరు ఒకసారి ఆలోచించుకోవాలి, ఇదే ఇష్యూ గనక మన ఆంధ్ర తెలంగాణలో జరిగితే దీనిపైన భయంకరమైన చర్యలు తీసుకునే వాళ్ళం మనం. రీసెంట్గా కాకినాడలో కూడా ఎవరో ఒకడు పనికి మాలిన వాడు ఏం చేశాడంటే, చిన్నపిల్లలకు పోలీస్ స్టేషన్ తీసుకుపోతాడంట. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాడు ఏం చదువుకున్నాడు? ఎవడైనా చిన్నపిల్లలకి పోలీస్ స్టేషన్ తీసుకుపోతారా? వాడికి పిల్లలు లేరా? చిన్నపిల్లలకి పోలీస్ స్టేషన్ తీసుకుపోతే పోలీస్ వాళ్ళు రెస్పాండ్ ఎలా అవుతారని కూడా వాడికి ఇంత కూడా కనీస జ్ఞానం కూడా తెలియదు. ఫోన్ ముందు, కెమెరా ముందు నిలబడి ఏదో టేబుల్ మీద కూర్చొని ఏదో నేను చేసేస్తున్నానని పెద్ద బిల్డప్లు ఇస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు కేవలం ఒక మాట చెప్తాను చూడండి, వీళ్ళు భక్తితో చేసే పని కాదు, వీళ్ళు భక్తితో ఏమాత్రము ఈ పని చెయ్యరు. ఒకవేళ భక్తి ఉంటే దేవునిపైన ఆధారపడేవాళ్ళు, కానీ వీళ్ళు డబ్బు మీద ఆధారపడి ఉన్నారు కాబట్టే వీళ్ళు ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నారు. చిన్నపిల్లలండి, వాళ్ళకి ఏం తెలుసు, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, ప్రతి వాడు VBS చేస్తున్నాడు. మీరు మాత్రం మీ పిల్లలకి సంస్కారం గౌరవం ఏం నేర్పారా? కనీసము వాళ్ళకు మీ దేవుళ్ళ గురించేనా చెప్పండి ఈ హాలిడేస్లో, కనీసం వాళ్ళైనా వచ్చి వింటారేమో, కానీ వాళ్ళు అలా చెయ్యరు. చిన్నపిల్లలపైన అధికారం చూపెడుతున్నాడు. చిన్నపిల్లలపైన అధికారం చూపెడితే ఏదో హీరోయిజం అని అనుకుంటున్నాడా? మీరే ఆలోచించాలి ఫ్రెండ్స్, ఇంత దారుణమైన రోజురోజుకి మనిషి ఎంత దిగజారిపోతున్నాడు. మత పిచ్చి మతానికి, మతము మత్తులో పడిపోయి మనుషులు కూడా వీళ్ళకు రాక్షసుల్లా కనిపిస్తున్నారు. పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు అండి, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో సరదాగా ఆడొచ్చారు, వాళ్ళు ఏదో దేవుని పనిలో ఉన్నారు, వాళ్ళ పని ఎవరికి డిస్టర్బ్ చేస్తలేరు వాళ్ళు. కానీ వీడు డిస్టర్బ్ అయిపోయిందంట. వీడు ఎందుకు డిస్టర్బ్ అయిపోయాడు, ఎందుకు అని అంటే కనుక వీడు సహించలేకపోతున్నాడు కాబట్టి. ఇలాంటి వాళ్ళు కేవలం సమాజంలో ఉగ్రత ద్వేషాన్ని మాత్రమే పంచుతారండి. వీళ్ళకు దేవుని భయం లేదు, దేవుని జ్ఞానం లేదు, డబ్బుకి లోపడి డబ్బుకి అలవాటు పడిపోయి ఇలా చేస్తే కొన్ని ఫండ్స్ వస్తాయని చేస్తూ ఇలాంటి పనులు చేస్తారు. క్రిస్టియన్స్ మీద ఏడుస్తారు ఫండ్స్ వస్తాయని. అసలు క్రిస్టియన్స్కి ఫండ్స్ ఎక్కడికి వెళ్ళొస్తాయి చెప్పండి? ఇలాంటి వాళ్ళు ఈ దిక్కుమాల పనులు చేస్తూ ఫండ్స్ కొన్ని కోట్లు తీసుకుంటున్నారు. పైగా డబ్బులు తీసుకుంటూ, డబ్బుల మీద పని చేస్తూ, ఎదుటి వాని ధర్మం పైన ఎలా బురద చల్లాలో అలా బురద చల్లుతూ ఏమంటారంటే, వీ క్రైస్తవులందరూ డబ్బులు తీసుకుంటుంటారు, విదేశ డబ్బులు తీసుకుంటారని వాళ్ళపైన ఆరోపణలు వేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మీరేమంటారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.